రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ రామతీర్థ మాధవి అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వవి వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్వసభ్య సమావేశంలో సభ్యుల సూచన మేరకు అనేక అంశాలపై చర్చించడం జరిగిందన్నారు. వేములవాడ పట్టణ అభివృద్ధితో పాటు రాజన్న దేవస్థానం సమాంతరంగా అభివృద్ధి చేయడానికి సమీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. మూలవాగులోకి మురుగునీరు చేరకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనేక అంశాలు చర్చకు రావడం జరిగింది. ప్రధానంగా వేములవాడ పట్టణ అభివృద్ధి, వేములవాడలో రాజన్న దేవాలయ అభివృద్ధి సమాంతరంగా ముందుకు తీసుకుని పోవడానికి కోసం ఈ సమావేశంలో సమీక్ష జరపడం, గౌరవ సభ్యులకు సూచనలు సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇంతకు మునుపు జరిగినటువంటి కౌన్సిల్లో కూడా ఇచ్చినటువంటి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు పోతున్న అంశంపైన కూడా చర్చ జరిగింది. ప్రధానంగా మూలవాగులోకి మురుగునీరు చేరకుండా, గుడి చెరువులోకి మురుగునీరు చేరకుండా ఏవైతే చర్యలు తీసుకున్నామో వాటికి సంబంధించినటువంటి ప్రగతి అంశాలు కూడా చర్చ జరిగింది. అదేవిధంగా వేలాడ దేవాలయానికి సంబంధించినటువంటి అభివృద్ధితో పాటు రోడ్డు వెడల్పు సంబంధించి వైభవంగా ముందుకు తీసుకుపోవడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకోవడంతో పాటు ఏదైతే పోలీస్ స్టేషన్ ముందు శ్యామకుంటల్లో నిర్మాణం కాబోయేటువంటి మార్కెట్ యార్డును అందుబాటులో తీసుకోవడానికి పని కౌన్సిల్ అందరూ చైర్మన్ వైస్ చైర్మన్తో సహా చెప్పడం జరుగుతూ ఉంది. నేను వెంటనే కమిషనర్ గారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరైతే ఆసక్తి గల రైతులు అందులో అమ్ముకోవడానికి ముందుకు వస్తారో వాళ్ళకి అలాట్మెంట్ చేయమని కూడా చెప్పడం జరిగింది. ఇంతకుముందు నోటిఫికేషన్ ఇస్తే ఎవరు రాలేదంటారు, మరో నోటిఫికేషన్ కూడా వారం రోజులు ఇచ్చి ఇక్కడ ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నటువంటి బైపాస్ రోడ్లో ఏదైతే అమ్మకానికి వినియోగదారులకు ఉపయోగపడే విధంగా అమ్మకాలు జరుగుతున్నాయి, అక్కడ యథావిధిగా ఉంచుతూనే ఇక్కడ దీన్ని కూడా అభివృద్ధి తీసుకోవాలని చెప్పి కోరుతున్నటువంటి దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. వాటి సందర్భంగా తెలియస్తూ రాబో రోజుల్లో వేములవాడ పట్టణ అభివృద్ధి, రాజన్న ఆలయ అభివృద్ధి కోసం, వేరే న్యూస్కర్మ అభివృద్ధి కోసం ఎవరు సూచన సలహా తీసుకున్నా తీసుకొని వాటిని అమలు పరచాలని చెప్పిన నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందన్నమాట. ఈ సందర్భంగా చెప్తూ మరి ఇలాంటి సమావేశంలో చక్కటి అభివృద్ధికి సంబంధించిన సూచనలు సలహాలు రావడం జరిగింది. భవిష్యత్తులో వాటిని అమలు చేస్తూ ముందుకు పోతామన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తాం.